ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు ఎస్ఎస్సి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ సీడ్ ఇస్తూ గారు కొంచెం అయినా ఇస్తాం అందరికి ఇస్తాం సీడీ డోంట్ వరీ. అందరికీ నమస్కారం. 10వ తరగతి పరీక్షలు 16 మార్చ్ 2019 నుంచి 3 ఏప్రిల్ 2019 వరకు నిర్వహించడం జరిగింది. స్పాట్ వాల్యుయేషన్ తేదీ 15 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు నిర్వహించబడ్డది. ఎస్ఎస్సి మార్చ్ 2019కి సంబంధించి 5,52,680 మంది పరీక్ష రాయస్థం కోసం నమోదు చేసుకోవడం జరిగింది. ఎస్ఎస్సి మార్చ్ 2019 పరీక్షలకు మొత్తం 5,46,728 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 5,06,202 మంది విద్యార్థులు రెగ్యులర్ గా మరియు 40,526 మంది విద్యార్థులు ప్రైవేట్ గా హాజరైనారు. గత సంవత్సరం 5,34,722 మంది మాత్రమే విద్యార్థులు హాజరైనారు. ముఖ్యమైన వివరాలు ఏంటంటే రెగ్యులర్ విద్యార్థులు దయచేసి కొంచెం చోటుగా కూర్చొని చేయండి, మా వాళ్ళకి కనపడతలేదు అలా అరుస్తున్నారు, కూర్చొని చూసుకో. పెయిన్ తీసుకొని మళ్ళీ కూర్చొని అలా ప్లేస్ తినవండి, ప్లేస్ తిన. ఓకే ఓకే ఓకేమ్మా, థ్యాంక్ యూ. రాష్ట్రంలో 10వ తరగతి రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణ శాతం 92.43, బాలురు సాధించిన ఉత్తీర్ణత శాతం 91.18, బాలికల ఉత్తీర్ణ శాతం 93.68. బాలికలు బాలుర కంటే 2.5% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు విద్యార్థులు, రాష్ట్రంలో ప్రైవేటు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 56.53, బాలుర ఉత్తీర్ణత శాతం 53.65 కాగా ప్రైవేటు విద్యార్థుల్లో బాలికల ఉత్తీర్ణత శాతం 61.40, అక్కడ కూడా బాలుర కంటే బాలికలే ప్రైవేటు విద్యార్థులుగా నమోదు చేస్తున్న దాంతో 7.5% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. రెగ్యులర్ విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు టోటల్గా మనకు 11,026 హైస్కూల్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం 4,374 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించారు, వారికి అభినందనలు. అట్లాగే ఈ సంవత్సరం 9 పాఠశాలల్లో 0% పరీక్షలు కొంతమంది సాధించారు. రాష్ట్రంలో జగిత్యాల జిల్లా అన్ని జిల్లాల కంటే 99.73% ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే తక్కువ శాతం 83.09 సాధించి చివరి స్థానంలో ఉంది. తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు 98.78% సాధించి అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు చేసుకున్నాయి. దాని తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లో డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి దాదాపు 11,000 స్కూళ్లలో గాను 498 స్కూళ్లు ప్రభుత్వ పాఠశాలలుగా ఉన్నాయి, అక్కడ 84.38% నమోదైంది. తర్వాత బీసీ వెల్ఫేర్, కేజీబీవి, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ అండ్ దెన్ రెసిడెన్షియల్ మోడల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మరియు ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణ శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించినవి. అట్లాగే జిల్లా పరిషత్ స్కూళ్లలో 4,120 స్కూల్స్ ఉంటే 176,838 మంది హాజరైనారు, దాంట్లో 91% మంది పాస్ అయినారు జిల్లా పరిషత్లో. 10వ తరగతి పరీక్షలు మార్చ్ 2019 రెగ్యులర్ విద్యార్థులు బాలబాలికల ఉత్తీర్ణత వివరాలు మీరు చూసినట్టయితే హాజరైన వారి సంఖ్య మొత్తం 5,06,602, ఉత్తీర్ణులైన వారి సంఖ్య 4,67,859. సో ఉత్తీర్ణత శాతము 92.43. ఈ సంవత్సరం మార్చ్ 2019 రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 92.43, గత సంవత్సరం ఉత్తీర్ణత శాతం 83.78, అంటే ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 8.65 మేరకు పెరిగింది. అట్లాగే ప్రైవేటు విద్యార్థులు చూసినట్లయితే 2019లో హాజరైన వారి సంఖ్య 40,526, ఉత్తీర్ణులైన వారి సంఖ్య 22,910, ఉత్తీర్ణత శాతం 52.53.
పదవ తరగతి పరీక్షలు మార్చి 2019 రెగ్యులర్ విద్యార్థులు చూసినట్లయితే మీరు జిల్లాల వారీగా ఉత్తీర్ణత పొందిన బాలబాలికల వివరాలు మీరు ఇందులో చూసినట్లయితే జగిత్యాల డిస్ట్రిక్ట్ ఓవరాల్ గా 99.71 బాయ్స్, 99.76 గర్ల్స్ తో 99.73 99.73% తో ప్రథమ స్థానంలో ఉంది. అండ్ సిద్దిపేట రెండవ స్థానంలో ఉంది, అది 99.33. అండ్ కరీంనగర్ 98.38 మూడో స్థానంలో ఉంది. సంగారెడ్డి 98.20తో నాలుగో స్థానంలో, రాజన్న సిరిసిల్ల 97.73తో ఐదో స్థానంలో, జయశంకర్ భూపాలపల్లి 97.50తో ఆరో స్థానంలో, మెదక్ 97.49 ఏడో స్థానంలో, నిజామాబాద్ 97.20తో మరి ఎనిమిదో స్థానంలో ఉంది. అట్లాగే మనం కింది నుంచి చూసినట్టయితే హైదరాబాద్ 83.09, మహబూబ్ నగర్ 83.33, భద్రాద్రి కొత్తగూడెం 84.10, కొమరం భీం 84.33, జోగులాంబ గద్వాల్ 86.96. ఇవి బాటం నుంచి టాప్ 5 అనుకోవచ్చు. సబ్జెక్టుల వారీగా చూసినట్లయితే మొదటి భాషలో 98.73 పాస్ అయినారు, ద్వితీయ భాషలో 99.83 పాస్ అయినారు, తృతీయ భాషలో 98.75 పాస్ అయినారు, గణితంలో 96.13, సామాన్య శాస్త్రంలో 95.88, సాంఘిక శాస్త్రంలో 99.05 మంది పాస్ అయినారు. మేనేజ్మెంట్ వారీగా చూసినట్టయితే మీరు బీసీ వెల్ఫేర్ టాప్గా ఉంది, 98.78% బీసీ వెల్ఫేర్ నంబర్ 1 ఉంది. తర్వాత గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో రెండవ స్థానం ఉంది, 98.54. మూడవది కూడా మన ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మోడల్ స్కూల్స్ ఉన్నాయి, అవి దాదాపుగా మోడల్ స్కూల్స్లో హాజరైనటువంటి వాళ్ళు 17,434, దాంట్లో కూడా 98.45% మంది పాస్ అయినారు. దాని తర్వాత సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 96.56 నాలుగో స్థానంలో ఉంది. కేజీబీవీ ఇది గర్ల్స్కి మాత్రమే, దీంట్లో 95.07% పాస్ అయినారు. అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో 93.9%, అండ్ ప్రైవేట్లో 93.65%, అండ్ జిల్లా పరిషత్లో చూసినట్టయితే 91.26%, రెసిడెన్షియల్ మైనారిటీలో 90.92%, ఎయిడెడ్ స్కూళ్లలో 88.64%, అండ్ ఆశ్రమ స్కూళ్లలో 86.49%, అండ్ గవర్నమెంట్ స్కూళ్లలో అంటే దాంట్లో దాదాపుగా 24,545 మంది 5 లక్షలకు కానీ చదువుతున్నారు, దాంట్లో 84.38%. అట్లాగే మీడియం వైజ్ చూసినట్లయితే తెలుగు మీడియంలో 89.26% పాస్ అయినారు, ఆంగ్లంలో 94.32% పాస్ అయినారు, ఉర్దూ మీడియంలో 84.63% పాస్ అయినారు. అదర్ మీడియల్స్ కూడా ఉంటాయి బార్డర్లో, కన్నడ కానీ గుజరాతీ కానీ లేకపోతే అట్లాంటి వాటిల్లో, అప్పుడు దాంట్లో 82.41, మొత్తం 92.43. మేనేజ్మెంట్ వారిగా 100% మరియు లీస్ట్ వచ్చినాయి చూసినట్టయితే 100% వచ్చిన వాటిలో దాదాపు 11,026 కాలేజీలకు గాను 4,374 కాలేజీలలో స్కూల్స్లో 100% వచ్చినాయి. దాంట్లో జిల్లా పరిషత్లో 1580 జిల్లా పరిషత్ స్కూల్లో 100% రావడం జరిగింది. అట్లాగే కేజీబీవీలో 185లో 100% రావడం జరిగింది, ఎయిడెడ్లో 33, ఆశ్రమంలో 47, బీసీ వెల్ఫేర్లో 13, గవర్నమెంట్ స్కూళ్లలో 59, అండ్ మోడల్ స్కూళ్లలో 189 గాను 97, ప్రైవేట్ స్కూళ్లలో 5,000 గాను 2,279, రెసిడెన్షియల్ స్కూళ్లలో 38కి 19 స్కూళ్లలో, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా 12లో 1, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 124 గాను 48లో 100కి 100%, అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 46 గాను 13 స్కూళ్లలో 100కి 100% పాస్ అయినారు. నెక్స్ట్ తర్వాత ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి, ఫీజు కట్టే లాస్ట్ డేట్ ఏంటి, ఆ డీటెయిల్స్ రికౌంటింగ్ రీవెరిఫికేషన్ డీటెయిల్స్ స్కూల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ్ కుమార్ గారు చెప్తారు. ఎస్ఎస్సిలో చాలా తక్కువ శాతం ఈసారి ఫెయిల్ అయ్యారు, 10.5% అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 10th జూన్ నుంచి 24th జూన్ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. దీనికి లాస్ట్ డేట్ ఫర్ ఫీజు 27th మే. తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ రెమిటెన్స్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ బై హెడ్ ఆఫ్ స్కూల్స్ ఇన్ ద ట్రెజరీ
అంటే మన ఎస్బీఐ బ్రాంచెస్ లో చలాన్ కట్టాలి. ఈ చలాన్ కి లాస్ట్ డేట్ 29th May. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ కంప్యూటర్ ఎక్స్ట్రాక్ట్ బై హెడ్ ఆఫ్ స్కూల్స్ ఇన్ డిఓస్ ఆఫీస్. అంటే ఈ లిస్టు ఎవరెవరైతే కడుతున్నది కంప్యూటర్ నుంచి ప్రింట్అవుట్ ఇస్తారు. ఈ 31st May అందరు హెడ్ మాస్టర్స్ డిఓస్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ఈ డేటా 3rd June వరకు రావాలి. తర్వాత విత్ లేట్ ఫీ ఆఫ్ ₹50 అప్ టు 2 డేస్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్. అంటే 10th అంటే 8th వరకు ₹50 ఫైన్ వరకు ఫీజు కట్టవచ్చు. ఇది డీటెయిల్స్. మీ అందరికీ సిడీస్ నోట్స్ ఇస్తున్నాము, తీసుకోండి ప్లీజ్. సిడీ రిలీజ్ గవర్నమెంట్ సెక్రటరీ గారు చేస్తున్నారు. సెక్రటరీ జనార్దన్ రెడ్డి గారి చేత మీదుగా, అదేవిధంగా విజయకుమార్ డైరెక్టర్ సుధాకర్ గారు, సత్యనారాయణ రెడ్డి గారు చేతుల మీదుగా రిజల్ట్ రిలీజ్ చేస్తున్నాం. దయచేసి మీరు అక్కడే ఉండండి, అందరికి ఇస్తారు. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి, ఇచ్చేయండి. సార్ సీడీ మనవాళ్ళతో ఇచ్చేసేది సార్ ఏమంటుంది? ఇంట్లో విచ్చేయమంటాం సార్. అందరికి వస్తాయి, టీవీ అందరికి వస్తాయి. మిత్రులారా అందరికీ సీడీ వస్తాయి, తొందర పడకండి, అందరికి అందజేస్తాం. అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. మిత్రులారా అందరికీ పాస్వర్డ్ ఇస్తారు సారు, అందరి కింద ఏజెంట్ వస్తాయి, మీకు సీడీ వస్తాయి, సీడీ వస్తాయి మేడం, అందరికి ఇస్తాం. మిత్రులారా అందరికీ అని అన్న అందజేస్తాం ఇప్పుడే. Thank you.
పాస్వర్డ్ రాసుకోవచ్చు. సార్ జనార్దన్ రెడ్డి గారి చేతి మీద పాస్వర్డ్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఐ లవ్ మై డ్యూటీ అన్ని క్యాపిటల్ వర్డ్స్ డైజెస్ట్ నోట్ చేయండి, ఇంక్లూడింగ్ స్పేస్. ఐ స్పేస్ లవ్ స్పేస్ మై స్పేస్ డ్యూటీ అన్ని క్యాపిటల్ వర్డ్స్. సెకండ్ పాయింట్ ఆపోజిట్ బుద్ధ పూర్ణిమలో, బుద్ధ పూర్ణిమ పార్క్ లో అమోఘం రెస్టారెంట్ లో పాత్రికేయులందరికీ కూడా లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. లంచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 PM. పదవ తరగతి పరీక్షలు 16 మార్చి 2019 నుంచి 3 ఏప్రిల్ 2019 వరకు నిర్వహించడం జరిగింది. స్పాట్ వాల్యుయేషన్ తేదీ 15 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు నిర్వహించబడ్డది. SSC మార్చి 2019కి సంబంధించి 5,52,280 మంది పరీక్ష రాయస్థితి కోసం నమోదు చేసుకోవడం జరిగింది. SSC మార్చి 2019 పరీక్షలకు మొత్తం 5,46,728 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 5,06,202 మంది విద్యార్థులు రెగ్యులర్గా మరియు 40,526 మంది విద్యార్థులు ప్రైవేటుగా హాజరైనారు. గత సంవత్సరం 5,34,722 మంది మాత్రమే విద్యార్థులు హాజరైనారు. ముఖ్యమైన వివరాలు ఏంటంటే, రెగ్యులర్ విద్యార్థులు దయచేసి కొంచెం చోటగా కూర్చొని చేయండి, మా వాళ్ళకి కనపడతలేదు అలా అరుస్తున్నారు, కూర్చొని తీసుకో. చేయండి తీసుకోండి, మళ్ళీ కూర్చోండి అలా ఓకే అమ్మా థ్యాంక్ యూ. రాష్ట్రంలో పదవ తరగతి రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 92.43, బాలురు సాధించిన ఉత్తీర్ణత శాతం 91.18, బాలికల ఉత్తీర్ణత శాతం 93.68. బాలికలు బాలుర కంటే 2.5% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు విద్యార్థులు, రాష్ట్రంలో ప్రైవేటు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 56.53, బాలుర ఉత్తీర్ణత శాతం 53.65 కాగా, ప్రైవేటు విద్యార్థుల్లో బాలికల ఉత్తీర్ణత శాతం 61.40, అక్కడ కూడా బాలుర కంటే బాలికలే ప్రైవేటు విద్యార్థులుగా నమోదు చేస్తున్న దాంట్లో 7.5% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. రెగ్యులర్ విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు టోటల్గా మనకు 11,026 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం 4,374 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించారు, వారికి అభినందనలు. అట్లాగే ఈ సంవత్సరం 9 పాఠశాలల్లో 0% పరీక్షలు కొంతమంది సాధించారు. రాష్ట్రంలో జగిత్యాల జిల్లా అన్ని జిల్లాల కంటే 99.73% ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే తక్కువ శాతం 83.09 సాధించి చివరి స్థానంలో ఉంది. తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు 98.78% సాధించి అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు చేస్తున్నాయి. దాని తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లో, డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి దాదాపు 11,000 స్కూళ్లలో గాను 498 స్కూళ్లు ప్రభుత్వ పాఠశాలలుగా ఉన్నాయి. అక్కడ 84.38% నమోదైంది. తర్వాత బీసీ వెల్ఫేర్, కేజీబీవి, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ అండ్ దెన్ రెసిడెన్షియల్, మోడల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మరియు ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణ శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణ